ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధ నామములో నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. నీ వారము యెహోవా మీద మొబ్బుము, ఆయనే నిన్ను ఆదుకొనును. Psalms 55:22. క్యాస్ట్ యువర్ కేర్స్ ఆన్ ద లార్డ్ అండ్ హీ విల్ సస్టైన్ యూ. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఆశ్రయించిన వారిని, ఆయనపైనే తమ పూర్తి భారాన్ని మోపిన వారిని ఆయనే నిశ్చయంగా ఆదుకుంటారు. దేవుణ్ణి ఆశ్రయించి నీతి కలిగి జీవించుతున్న ప్రతి ఒక్కరిని ఆయన ఎన్నడూనూ కదలనీయడు. ప్రియులారా, ఈరోజు నీ కష్టాలను చూసి, నీ బాధలను చూసి, నీ ఇబ్బందులను చూసి నీ చుట్టూ ఉన్నవారు, నీ బంధువులే కానీ, నీ మిత్రులే కానీ నిన్ను ఆదుకొనకలేకపోవచ్చునేమో కానీ, నువ్వు నిజంగా నీ భారం మొత్తాన్ని దేవుని మీద మోపినట్లయితే ఆయనే తగిన పరిష్కారాన్ని నీకు ఇస్తారు. ఆయన పైన భారం మోపుచు ఆయన మీద నమ్మిక ఉంచిన ప్రతి ఒక్కరిని దేవుడు నిశ్చయంగా ఆదుకుంటారు. ఈ లోకంలో ఉన్నవారు నన్ను ఆదుకోవడం లేదని, నాపై జాలి చూపడం లేదని, తగిన సహాయం చేయడం లేదని ఏ రోజు కూడా బాధపడకండి. అందరూ నిన్ను విడిచిపోయినను, నీ దేవుడు మాత్రము నిన్ను విడువాడు. సదాకాలము నిన్ను ఆదుకొనివాడు ఆయనే. సహోదరులారా, ఈరోజు మీరు ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ శ్రమల్లో, ఏ బాధల్లో, దేని విషయమందు మీరు కృంగిపోతూ ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ భారాన్ని మొత్తాన్ని ఆయనపై మీరు మోపండి. ఆయనే తగిన విడుదలను మీకు ఇస్తారు. గనుక ఈరోజు ఈ వాగ్దానం విన్న మనందరి జీవితాల్లో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చి గొప్ప మేలులు ఆయన మనందరి జీవితాల్లో జరిగించి ప్రతి సమయమందు ఆయన మనల్ని ఆదుకొనును గాక. ఆమేన్.